హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా పేరు సందీప్ మీరు చూస్తున్నారు సందీప్ తిరిస్టి టెక్ సో కొత్తగా ఉంటుందని లైటింగ్ సెటప్ అవి చేంజ్ చేసి చూశాను సో ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఈరోజు మనం ఒక లిరిక్స్ వెబ్సైట్ గురించి మాట్లాడుకోబోతున్నాం సో లిరిక్స్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఒక టూ వీడియోస్ చేసాం ఏంటంటే లిరిక్స్ వెబ్సైట్ ఎలా స్టార్ట్ చేయాలి దానిలో లిరిక్స్ ఎలా పెట్టాలి అని నెక్స్ట్ అదే విధంగా దానికి యాడ్షన్స్ అప్పుడు వచ్చిన తర్వాత మీతో షేర్ చేసుకోవడం జరిగింది అదే రీసెంట్గా మళ్ళీ నేను ఇంకో లిరిక్స్ వెబ్సైట్ అనేది నేను స్టార్ట్ చేశాను సో దానికి సంబంధించి నాకు ఫస్ట్ టైం రిజెక్ట్ అయింది సెకండ్ టైం యాక్సెప్ట్ అయితే రావడం జరిగింది దాన్ని కమ్యూనిటీ ట్యాబ్లో కూడా నేను అప్లోడ్ చేసిన స్టేటస్ అనేది సో దాని గురించి ఈరోజు వీడియోలో అయితే ఇంతమంది ప్రీవియస్గా ఏవైతే టూ వీడియోస్ చేశానో లైక్ ఎలాగ మనం లిరిక్స్ చేయాలి ఎలా మనం బ్లాగ్లో ఐ మీన్ ఏ విధంగా మనం వర్డ్ ప్రెస్లో లిరిక్స్ని మనం పోస్ట్ చేయాలి అనేది ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా నాకైతే లిరిక్స్ వెబ్సైట్కి అప్రూవల్ వచ్చిందో దాన్ని డొమైన్ నేమ్ చూపించను సో డొమైన్ నేమ్ ఎందుకు చూపించట్లేదంటే నేను ఇది ఒక స్ట్రాటజీ కోసం మాత్రమే ప్లాన్ చేసిన వెబ్సైట్ ఇది అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటి తెలుసుకోవాలని ప్రెజెంట్ దాంట్లో కంటెంట్ అనేది వెళ్తుంది సో అందుకే నేను అది రివీల్ చేయాలి అనుకోవట్లేదు బట్ తప్పకుండా ఒక రోజు వన్స్ నేనైతే స్ట్రాటజీ అనుకున్నాను అది కరెక్ట్గా వర్క్ అయిన రోజు నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను కొంచెం టైం పడుతుంది మేబీ ఇప్పుడు నేను స్టార్ట్ చేసి టూ మంత్స్ దాటింది థర్డ్ మంత్ సో ఫస్ట్ టైం నేను అప్లై చేసినప్పుడు రిజెక్ట్ అయింది సో ఏంటి అంటే కనుక రెగ్యులర్ కంటెంట్ వేరే దాంట్లో ఉన్న కంటెంట్ని మీరు సేమ్ కాపీ పేస్ట్ చేశారని చెప్పి రావడం జరిగింది నార్మల్గా మనం లిరిక్స్ అంటేనే కాపీ చేసి పేస్ట్ చేస్తుంటాం అంటే మనం కొత్తగా రాయడానికి ఏముండదు దాంట్లో అయినా కానీ మనకి వీటికి అప్రూవల్ వస్తుంది ఎందుకు వస్తుంది ఏంటని కూడా మనం డిస్కస్ చేద్దాము సో ఫస్ట్ టైం అయితే నాకు ఆ విధంగా రావడం జరిగింది సెకండ్ టైం సో నేను మళ్ళీ వన్ మంత్ గ్యాప్ ఇచ్చాను సో కొంచెం ఏవైతే కొన్ని టాక్టిక్స్ ఉంటాయో వాటిని ఫాలో అప్ చేశాను తర్వాత మళ్ళీ యాక్షన్స్ అప్రూవల్ అయితే వచ్చింది సో ఎలా వచ్చింది ఏంటి ప్రజెంట్ ఆ వెబ్సైట్ లుక్ ఎలా ఉంది అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను సో ల్యాప్టాప్ స్క్రీన్ మీద మీకు ప్రతి ఒక్క పాయింట్ని చూపిస్తూ నార్మల్గా మీకు వచ్చే డౌట్స్ ఏవైతే ఉంటే ఆ డౌట్స్ని కూడా నేను వన్ బై వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎలా స్టార్ట్ చేయాలి వర్డ్ ప్రెస్లో ఎలాగ మనం లిరిక్స్ అనే పెట్టాలి ఎక్కడి నుంచి తీసుకోవాలి సో ఏ ఫార్మట్లో వెళ్తే మనకి యాడ్షన్స్ అప్పులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ట్రాఫిక్ ఎలా వస్తుంది ఒక లెర్నింగ్స్ వస్తే కనుక ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లిరిక్స్ వెబ్సైట్ అనేది కంటెంట్ క్రియేట్ చేయడం చాలా ఈజీ బట్ కమింగ్ టు ఎర్నింగ్స్ పరంగా చూసుకుంటే కనుక కొంచెం మనకి తక్కువ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇది ఎంటర్టైన్మెంట్ రెలివెంట్ ఫీల్డ్ సో ఇది లైక్ ఎటువంటి హై హైసీపీసీ యాడ్స్ ప్లే అవ్వడానికి ఛాన్స్ అనేవి తక్కువగా ఉంటాయి అన్నమాట మాక్సిమం ఎంటర్టైన్మెంట్ రెలివెంట్ కానీ లేకపోతే ఏమన్నా తక్కువ సిపిసి ఉండే యాడ్స్ అనేవి డిస్ప్లే అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం ఎర్నింగ్స్ తక్కువనే చెప్పుకోవాలి బట్ అయినా కానీ మనం దీంట్లో ఎక్కువ ట్రాఫిక్ తెచ్చుకోవడానికి అవకాశాలు అయితే చాలా ఉన్నాయి సో ఎంత టైం పడుతుంది ఏంటి ప్రజెంట్ నా వెబ్సైట్కి ట్రాఫిక్ ఎలా వస్తుంది సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను మీతో తప్పకుండా స్క్రీన్ షేర్ చేసుకుంటాను సో ఇంకెందుకు ఆలస్యం ల్యాప్టాప్ స్క్రీన్ మీద వెళ్ళిపోదాం ప్రతి ఒక్క పాయింట్ని కరెక్ట్గా వన్ బై వన్ ఏంటో తెలుసుకుందాం సో మనం ఇప్పుడు ఇంట్రడక్షన్ వీడియోలో డిస్కస్ చేశాం కదా దాని గురించి ఇప్పుడు మీకు డీటెయిల్గా చూపించబోతున్నాను ముఖ్యంగా నేను కొన్ని పాయింట్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఫస్ట్ పాయింట్ ఏంటంటే సో లిరిక్స్ వెబ్సైట్ కంటెంట్ పెట్టడం చాలా ఈజీ సో ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు సెకండ్ పాయింట్ ఏంటంటే కనుక అప్రూవల్ అనేది తప్పకుండా వస్తుంది కానీ దానికి ఒక ఫార్మట్ ఉంది ఆ ఫార్మట్లోనే వెళ్ళాలి ఎలా చేయాలి ఏంటి అని కూడా నేను మీకు చెప్తాను థర్డ్ పాయింట్ ఎర్నింగ్స్ అనేవి తక్కువగా ఉంటాయి ఎందుకు తక్కువగా ఉంటాయంటే లిరిక్స్ అనేవి ఒక ఎంటర్టైన్మెంట్ రిలవెంట్ టాపిక్ కాబట్టి లో సిపిసి యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతుంటాయి అందుకని మనకి ఎర్నింగ్స్ అనేవి తక్కువగా ఉంటాయి ఫోర్త్ పాయింట్ సో దీనికి మీకు ఎంత ట్రాఫిక్ వస్తే దాన్ని బట్టి ఎర్నింగ్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి సో నా అనాలిసిస్ ప్రకారం అట్లీస్ట్ మీరు త్రీ టు సిక్స్ మంత్స్ అయితే దీంట్లో కంటెంట్ అనేది చాలా ఎక్కువగా పుష్ చేయాలి సో దీన్ని కంటెంట్ పెట్టడం అయితే చాలా ఈజీ అని చెప్పాను కాబట్టి పెద్ద హార్డ్ వర్క్ అయితే చేయాల్సిన అవసరం లేదు ముందుగా అయితే నా వెబ్సైట్కి యాడ్షన్స్ అప్రూవల్ ఎప్పుడు వచ్చింది ప్రజెంట్ నా వెబ్సైట్కి ట్రాఫిక్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు క్లియర్గా చూపించబోతున్నాను సో ఇది నా వెబ్సైట్ మీకు కనిపిస్తుంది కదా సాంగ్ లిరిక్స్ అని సో ఇక్కడ నేను మీకు డొమైన్ నేమ్ అయితే చూపించట్లేదు సో డొమైన్ నేమ్ అది మాత్రం కామెంట్స్లో కానీ వాటిలో అడగండి ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను ఇది కేవలం నేను ఒక స్ట్రాటజీ పర్పస్గా చెక్ చేస్తున్న వెబ్సైట్ మాత్రమే సో ఏంటంటే ఎలా వర్క్ అవుతుంది అసలు ఎంతవరకు రీచ్ ఉంటుంది సో ఇది వర్త్ఫుల్లా కాదా అని చెప్పేసి నేను ఒక స్ట్రాటజీ కోసం చెక్ చేస్తున్నాను అంతే ఓకే సో డొమైన్ ఏమైతే ప్రజెంట్ షేర్ చేయట్లేదు మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక యాడ్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి మీకు కనిపిస్తున్నాయి కదా సో యాడ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ అంబానీ యాడ్ కానీ ఇక్కడ సెకండ్ లైఫ్ అని కానీ సో మన ఇక్కడ కొన్ని కొన్ని యాడ్స్ అయితే వస్తున్నాయి సో ఇటువంటి ఐ మీన్ లో సిపిసీ యాడ్స్ అయితే మనకి దీంట్లో రన్ అవుతూ ఉంటాయి ప్రజెంట్ దీంట్లో న్యూస్ పేపర్ థీమ్ అయితే నేను ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇది కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీన్ని మనం ఏ విధంగా సెటప్ చేసుకోవాలి ఏంటి కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఆ వీడియోని నేను మీకు క్లియర్గా మళ్ళీ న్యూస్ పేపర్ థీమ్ని మీ బ్లాగింగ్ వెబ్సైట్కి ఏ విధంగా సెట్ చేసుకోవాలి దీంట్లో రకరకాల డెమో టెంప్లెట్స్ ఉంటాయని కూడా నేను మీకు గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఇది వెబ్సైట్ అయితే నెక్స్ట్ మనం గూగుల్ యాడ్సన్స్లోకి వెళ్దాము సో ఇక్కడ మీరు చూసినట్టయితే గూగుల్ యాడ్సన్స్ డాష్ బోర్డ్ నాకు ఈరోజే అప్రూవల్ వచ్చింది సో ఇప్పటి వరకు నేను ఒకసారి దీన్ని రీలోడ్ చేస్తాను సో ఇప్పటి వరకు అయితే దీంట్లో నాకు ఫిఫ్టీ ఎయిట్ పేజెస్ మాత్రమే కౌంట్ అయ్యాయి ఓకే సో ఎర్నింగ్స్ అనేవి ఇంకా ఏం చూపించట్లేదు ఎందుకంటే ఫస్ట్ డే కాబట్టి కొంచెం యాడ్స్ తక్కువగా వెళ్ళి ఉండొచ్చు మేబీ ఏదైనా రీజన్ అవి ఉండొచ్చు బట్ ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ మంత్ నేను మళ్ళీ ఒకసారి వన్ మంత్లో ఎంతవరకు ఎర్నింగ్స్ వచ్చాయి వీస్ ఎన్ని వచ్చాయి ఏంటనే ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను ఓకే నెక్స్ట్ నేను మీకు సెర్చ్ కన్సల్ట్ అని చూపిస్తున్నాను దీంట్లో మీరు చూసినట్టే కనుక టోటల్ వెబ్సైట్ సెర్చ్ లింక్స్ అంటే పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఒకటి నుంచి వరకు నాకు వచ్చిన ట్రెండ్ ఎలా ఉంది ఏంటి అనేది క్లిక్స్ ఎలా వచ్చాయి ఏంటి అని చూపిస్తున్నారు సో మీరు ఇక్కడ చూసినట్టయితే లాస్ట్ మంత్ ఆగస్టులో చూసుకుంటే ప్రతిరోజు ఫిఫ్టీ సెవెంటీ ఎయిట్ అంటే లైక్ మనం ఓపెన్ చేసిన లింక్స్ కూడా వాటిని కూడా బేస్ చేసుకొని బట్ ట్రెండ్ అయితే పెరుగుతుంది నేనైతే కంటెంట్ పెడుతున్నా దాన్ని పుష్ చేస్తున్నాను ట్రెండ్ అయితే పెరుగుతూ వెళ్తుంది ప్రజెంట్ ఓన్లీ టూ మంత్స్ మాత్రమే కంప్లీట్ అయింది సో ఇంకా నేను ఆర్టికల్స్ అయితే పెట్టాల్సి ఉంది అదేవిధంగా వ్యూ చూపిస్తాను సైట్ వ్యూ ఎలా ఉంది నేను ప్రాపర్గా వెళ్తున్నానా లేదా ఏంటి మనం చెక్ చేసుకోవాలంటే సెర్చ్ కన్సోల్ అనేది బెస్ట్ టూల్ అని చెప్పుకోవాలి సో దానికి చెప్పి మీకు నేను సైట్ ఓవర్వ్యూ ఇక్కడ మీకు అనిపిస్తుంది సెర్చ్ కన్సోల్ ఇన్సైట్స్ అని దీని మీద క్లిక్ చేస్తే సైట్ ఓవర్వ్యూ వస్తుంది దానిలో నేను మీకు చూపిస్తాను సో ఇక్కడ మీరు చూసినట్లయితే సైట్ ఓవర్వ్యూ పాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో అంటే గత ఇరవై ఎనిమిది రోజుల్లో నాకు వచ్చిన క్లిక్స్ టోటల్గా అది కూడా గూగుల్ నుంచి యువర్ సైట్ రిసీవ్డ్ వన్ టూ హండ్రెడ్ అండ్ త్రీ క్లిక్స్ ఫ్రమ్ గూగుల్ సెర్చ్ సో గూగుల్ సెర్చ్ నుంచి అంటే డైరెక్ట్గా ఆర్గానిక్ నుంచి నాకు ఎంత వచ్చాయంటే ఒక వెయ్యి రెండు వందల మూడు క్లిక్స్ రావడం జరిగింది ఇది లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో వచ్చిన రిపోర్ట్ ఓకేనా సో ఈ ఛానల్లో మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అండ్ లైక్ నేను ఎలా చేస్తున్నాను స్ట్రాటజీస్ ఎలా వర్క్ అవుతున్నాయి అవి మనం చేయొచ్చా లేదా అని ప్రతి ఒక్కరికి అర్థమవాల ఉద్దేశంతో నేను ప్రతి ఒక్క టాపిక్ని కూడా క్లియర్గా ప్రతి ఒక్క పాయింట్ని మీకు చూపిస్తూ ఉంటాను ఓకే ఒకవేళ మీకు కంటెంట్ నచ్చితే కనుక ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి సో నెక్స్ట్ పాయింట్ గూగుల్ యాడ్సన్స్ మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక నా ఇమెయిల్ ఐడి ఓపెన్ చేయడం జరిగింది దీంట్లో మీరు చూడొచ్చు కంగ్రాట్స్ యువర్ సైట్ సో అండ్ సో ఈజ్ నౌ రెడీ టు షో యాడ్సన్స్ యాడ్స్ అండ్ స్టార్ట్ ఎర్నింగ్స్ అని నాకు థర్టీ ఫస్ట్ ఆగస్ట్ అంటే వన్ డే బ్యాక్ కరెక్ట్గా సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషాలకి రావడం జరిగింది సో ప్రజెంట్ టైం వచ్చేసి ఏడు గంటల పదమూడు నిమిషాలు అయింది అంటే ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ బ్యాక్ నాకు ఈ యాడ్సన్స్ అప్రూవల్ అయితే వచ్చింది వచ్చిన తర్వాత నేను యాడ్స్ సెట్ చేశాను అగైన్ మళ్ళీ చూపిస్తున్నాను నా వెబ్సైట్ మీకు సో ఇది ప్రజెంట్ అయితే వెబ్సైట్ ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా నేను డొమైన్ అయితే రివీల్ చేయలేదు బట్ చెప్తాను ఫ్యూచర్లో తప్పకుండా వెయిట్ చేయనప్పటి వరకు బట్ సాంగ్ లిరిక్స్ వెబ్సైట్కి మనకి కంటెంట్ పెట్టడం చాలా ఈజీ సో మీరు నమ్ముతారు నమ్మర్ ఈ వెబ్సైట్లో నేను వితిన్ టూ మంత్స్లో మూడు వందల కంటే ఎక్కువ సాంగ్స్ అయితే పెట్టడం జరిగింది సో ఎక్కువ కంటెంట్ పుష్ చేయడానికి అయితే అవకాశం ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు నలభై ఒక్క పేజెస్ ఉన్నాయి ఈచ్ పేజ్లో మనం టెన్ సాంగ్స్ చూసుకున్నా సరే నాలుగు వందల దాకా సాంగ్స్ ఉన్నాయి అయితే ఇక్కడ మనకి తెలుస్తుంది ఓకేనా సో మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు ఈ లిరిక్స్ వెబ్సైట్స్ లో మనం ఏ విధంగా కంటెంట్ పెట్టాలి ఏంటి అనేది మీకు ఒకసారి నేను చూపిస్తాను సో ఇది చాలా ఈజీ అండి ఫస్ట్ మీకు ఒక వర్డ్ప్రస్ వెబ్సైట్ అయితే ఉండాలి ఎందుకంటే నేను చెప్పేది వర్డ్ప్రస్ ఫార్మట్ సో బ్లాగర్లో వస్తుందా అంటే బ్లాగర్ లో కూడా వస్తుంది బట్ అది యాడ్సెన్స్ ఎంతలో వస్తుంది అప్రూవల్ వెంటనే వస్తుందా లేదా అనేది తెలియదు నాకైతే వర్డ్ ప్రెస్లో చాలా వరకు ఏవైతే నేను లిరిక్స్ వెబ్సైట్ చేశానో వాటికి వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్లోనే అప్రూవల్స్ అయితే వచ్చాయి నా వెబ్సైట్కి ఫస్ట్ టైం రిజెక్ట్ అయింది ఫస్ట్ టైం రిజెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే కనుక నేను ఓన్లీ ఒక స్పెసిఫిక్ టాపిక్ మీద లిరిక్స్ పెట్టుకుంటూ వెళ్ళాను సో వెళ్ళి అంటే ఐ మీన్ లైక్ లవ్ సాంగ్స్ అని ఇలాగా ట్రెడిషనల్ ఇలా ఉంటాయి కదా సో అలాగా నేను ఒక పాయింట్ని తీసుకొని ఆ పాయింట్ మీద లిరిక్స్ పెట్టుకుంటూ వెళ్ళాను సో అదేమైందంటే వేరే వాళ్ళ వెబ్సైట్ నుంచి కంటెంట్ తీసుకున్నారు అంటే వేరే వాళ్ళ వెబ్సైట్ నుంచి టోటల్ డేటా అంతా కూడా మీ దాంట్లో డూప్లికేట్ చేసి పెట్టారు అని చెప్పి ఎర్ర వచ్చింది సో దాన్ని నేను మిస్టేక్ని ఫిక్స్ చేయడం కోసం ఏం చేశానంటే లేటెస్ట్గా ట్రెండింగ్గా ఏవైతే సాంగ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయో వాటిని నేను అప్డేట్ చేయడం అనేది స్టార్ట్ చేశాను సో ఇది చాలా సింపుల్ మీకు కనుక లిరిక్స్ వెబ్సైట్కి అప్రూవల్ కావాలంటే ఓట్ టిస్ట్ స్టార్ట్ చేయండి ఎలా సెటప్ చేసుకోవాలి ఏంటి మీకు ఒక ఐడియా లేకపోతే కనుక సో ఇది మా వెబ్సైట్ డిజిటల్ ఖమ్మం డాట్ కామ్ గూగుల్లో డైరెక్ట్గా మీరు డిజిటల్ ఖమ్మం అని ఎంటర్ చేయండి మా వెబ్సైట్ రావడం జరుగుతుంది సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ హోస్టింగ్ అనే ఆప్షన్ ఉంది కదా హోస్టింగ్ మీద క్లిక్ చేయండి దీంట్లో నేను మీకు బ్లూ హోస్ట్ అనేది సజెస్ట్ చేస్తున్నాను ఎందుకు అంటే కనుక మీ వెబ్సైట్ని చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవడానికి అదేవిధంగా మీకు ఫ్రీగా డొమైన్ వస్తుంది అప్ టైం ఉంటుంది అదే సబ్ డొమైన్స్ కానీ ఫుల్ యాక్సెస్ మీకు ఉంటుందన్నమాట సో ఇక్కడ నుంచి కనుక మీరు హోస్టింగ్ అండ్ డొమైన్ తీసుకున్నట్టయితే మా నుంచి మీకు ఫ్రీ సపోర్ట్ అనేది తప్పకుండా ఉంటుంది ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి హోస్టింగ్ గురించి ఇలా వెబ్సైట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ మా వాట్సాప్ అనేది లింక్ చేయడం జరిగింది సో ఇక్కడ నుంచి టెక్స్ట్ చేసి మీ డౌట్స్ అయితే తెలుసుకోవచ్చు డైరెక్ట్గా కాల్స్ అయితే చేయకండి కేవలం ఫస్ట్ వాట్సాప్ చాట్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి ఫ్రీ టైంలో తప్పకుండా రెస్పాండ్ అయ్యి మీ కి ఆన్సర్ అయితే చేయడం జరుగుతుంది ఓకే సో వన్స్ మీరు ఇక్కడ నుంచి హోస్టింగ్ డొమైన్ పర్చేస్ చేసిన తర్వాత మీరేం చేయాలి అంటే కనుక మీ వర్డ్ ప్లస్ వెబ్సైట్ సెటప్ చేసుకోవాలి వన్స్ సెటప్ చేసుకున్న దాంట్లో బ్లాగ్ పోస్ట్ అనేది పెట్టాలి సో బ్లాగ్ పోస్ట్ ఎలా పెట్టాలి మన లిరిక్స్ సంబంధించి అనేది నేను మీకు ఒక వెబ్సైట్ చెప్తాను దాన్ని మీరు యూజ్ చేయొచ్చు సో గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయండి సో ఈ విధంగా మీరు గూగుల్లో సాంగ్ లిరిక్స్ పోస్ట్ జనరేట్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని వెబ్సైట్స్ వస్తుంటాయి లెజెన్ బ్లాగ్స్ అని లిరిక్స్ లిక్ డాట్ కామ్ అని దీనిలో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అయితే ఈ లెజెన్ బ్లాగ్స్ అని కొన్ని కొంచెం ఎర్రర్ వస్తుంది సో మీరు లిరిక్స్ లిరిక్ డాట్ కామ్ అని ఉందిగా దీన్ని మీరు యూస్ చేసుకోవచ్చు దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి అన్ని ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాం వీడియో యూఆర్ఎల్ వీడియో టైటిల్ సింగర్ కంపోజర్ లిరిక్స్ మ్యూజిక్ లాగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి సో ఫస్ట్ వీడియో యూఆర్ఎల్ మనం అయితే సాంగ్ పెట్టాలనుకుంటున్నామో ఆ వీడియో యూఆర్ఎల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సాంగ్ తీసుకుంటున్నాను యూట్యూబ్లో నుంచి ట్రెండింగ్ సాంగ్ సో దాన్ని కాపీ చేసుకుంటున్నాను యూఆర్ఎల్ కాపీ చేసి ఇక్కడ ఏదైతే ఆప్షన్ ఉందో ఫస్ట్ వీడియో యువర్లు ఇచ్చాను తర్వాత వీడియో టైటిల్ అగైన్ యూట్యూబ్లోకి వెళ్తున్నాను సో ఆ వీడియో టైటిల్ని ఈ విధంగా కాపీ చేసుకుంటున్నాను అగైన్ వీడియో టైటిల్ ఇచ్చాను దాని తర్వాత సింగర్ సో ఎవరైతే పాడారో వాళ్ళ నేమ్ ఇవ్వాలి దాని గురించి సంబంధించి కూడా ఇక్కడ మనకు ఉంటుంది సో సింగర్స్ అని ఉంది కదా దీన్ని నేను కాపీ చేసుకున్నాను ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకి అవైలబుల్ ఉంటుంది సో అందుకని చెప్పాను మనం సపరేట్గా కొత్తగా క్రియేట్ చేసేది ఏమి కంపోజర్ సో ఎవరైతే మ్యూజిక్ కంపోజ్ చేశారో సో వాళ్ళ గురించి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో మ్యూజిక్ వచ్చేసి శర్మ సో కాపీ చేసుకుంటాము ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ ఫేస్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి లిరికిస్ట్ సో సాంగ్ సంబంధించి లిరికిస్ట్ ఎవరు పాడారు ఏంటి అనేది సో లిరిక్స్ అనేది ఇక్కడ మనకి ఇచ్చారు సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇలా జస్ట్ మనం కాపీ పేస్ట్ చేయడం ప్రతి ఒక్కటి కూడా ఓకే సో నెక్స్ట్ వచ్చే మ్యూజిక్ ఏంటి యాక్టర్స్ ఏంటి ఇలాగ ప్రతి ఒక్క ఫీల్డ్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది బట్ నేను ఇవన్నీ స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇక మీరు యాడ్ కోడ్ ఉంటే కనుక యాడ్ సెన్స్ కోడ్ కూడా ఇక్కడ ప్లేస్ చేయొచ్చు పైన కింద లేకపోతే కనుక ప్రజెంట్ ఇలాగే వదిలేండి ఏం అవసరం లేదు నెక్స్ట్ లిరిక్స్ అని ఉన్నాయి కదా లిరిక్స్ దగ్గర గూగుల్లో సెర్చ్ చేయండి చాలా వెబ్సైట్స్లో లిరిక్స్ అయితే అవైలబుల్ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేశాను సో ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఏదైతే లిరిక్స్ ఉన్నాయో ఫస్ట్ ఇక్కడ వరకు ఉండి ఒక యాడ్ ఉంది ఇక్కడ వరకు కాపీ చేసుకుంటున్నాను అగైన్ దీంట్లోకి వెళ్ళి ఫస్ట్ పేస్ట్ చేశాను అగైన్ ఎంటర్ ప్రెస్ చేసి మళ్ళీ మిగతా పార్ట్ యాడ్ కింద మళ్ళీ మిగతా ఉంది కదా సో దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను కాపీ సో వర్క్ అయితే చాలా ఈజీ చాలా తక్కువ టైంలో అండి లైక్ మనం ఒక వన్ అవర్లోనే ఒక ఫైవ్ సాంగ్స్ అలా పెట్టేయచ్చు చాలా ఈజీగా డైలీ ట్రెండింగ్ సాంగ్స్ ఏమైనా అవి చూసుకొని పెడితే సరిపోతుంది బట్ ఇలా మనం మెయింటైన్ చేయాలి రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి గ్యాప్ ఇవ్వకుండా ఓకే సో వన్స్ ఈ విధంగా మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ మై పోస్ట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక కోడ్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మీకు అనిపిస్తుంది కాపీ టెక్స్ట్ అని దీన్ని కాపీ చేయండి కాపీ చేసి మీరు బ్లాగర్ యూస్ చేస్తే బ్లాగర్ వర్డ్ ప్రెస్ యూస్ చేస్తే వర్డ్ ప్రెస్ ఏదైతే యూస్ చేస్తున్నారో దాంట్లో మీరు దీన్ని ప్లేస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను నా డెమో వెబ్సైట్ తీసుకుంటున్నాను సో ఇది వర్డ్ ప్రెస్ వెబ్సైట్ బ్లాగర్ కంటే వర్డ్ ప్రెస్ అనేది చాలా చాలా బెటర్ అని చెప్పుకోవాలి ఓకే నేను దీంట్లో లాగిన్ అవుతున్నాను ఎందుకు అంటే కనుక దీంట్లో మనకి క్రాలింగ్ కానీ లేకపోతే మనం ఆప్టమైజేషన్ చేసుకోవడం కానీ ఎస్ఈఓ ఫ్రెండ్లీగా దీంట్లో మనకి ప్రతి ఒక్క ఆప్షన్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది నెంబర్ ఆఫ్ థీమ్స్ నెంబర్ ఆఫ్ ప్లెగ్గింగ్స్ అనేవి మనకి అవైలబుల్ ఉంటాయి సో దీంట్లో నేను పోస్ట్లోకి వెళ్తున్నాను యాడ్ న్యూ మీద క్లిక్ చేస్తున్నాను ఒకరి మీకు వర్డ్ ప్రెస్ గురించి తెలియకపోతే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి వర్డ్ ప్రెస్ సంబంధించిన అవి చూడండి ఓకే వన్స్ మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనం టైటిల్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను లిరిక్స్ అని ఇస్తున్నాను ఎగ్జాంపుల్గా మాత్రమే నెక్స్ట్గా చూస్ బ్లాక్ అని ఉంది కదా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఏం కావాలి హెస్టీఎంఎల్ ఫార్మాట్లో ఉంది కాబట్టి నేను హెచ్టీఎంఎల్ అని తీసుకుంటున్నాను కస్టమ్ హెస్టీఎంఎల్ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్రైట్ టెక్స్ట్ అని ఉంది కదా దీని దగ్గర అయితే మనం ఈ లిరిక్స్ వెబ్సైట్ నుంచి కాపీ చేసాము టెక్స్ట్ ఆ టెక్స్ట్ని ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను పేస్ట్ చేసి పక్కన ప్రివ్యూ అని ఉంటుంది ప్రివ్యూ మీద క్లిక్ చేశాను సో మీరు చూడండి ఇప్పుడు టైటిల్ వచ్చేసింది దానికి సంబంధించిన తమ్నైలు వచ్చింది సాంగ్ నేమ్ సింగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ వచ్చింది లిరిక్స్ అన్నీ కూడా వచ్చాయి అగైన్ కింద వీడియో కూడా మనకి రావడం జరిగింది సో ఈ విధంగా మనం ఈజీగా మన దాంట్లో ఎంబేట్ చేసుకోవచ్చు ఇలాగా మీరు కంటిన్యూస్గా డైలీ ఒక ఫైవ్ సాంగ్స్ అలా పెట్టి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ మోర్ దాన్ వన్ మంత్ అంటే నెలకంటే ఎక్కువ మీరు కంటిన్యూస్గా ట్రెండింగ్ సాంగ్స్ మీద పెట్టుకుంటూ వెళ్ళారు అనుకోండి తప్పకుండా మీకు కూడా గూగుల్ యాడ్స్ అండ్ సప్రూవల్ అయితే రావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పబ్లిష్ చేస్తున్నాను పబ్లిష్ సో పబ్లిష్ చేసిన తర్వాత ఒకసారి ప్రివ్యూ ఎలా ఉందో మనం చెక్ చేద్దాము సో ఇక్కడ వ్యూ పోస్ట్ అని వ్యూ పోస్ట్ మీద క్లిక్ చేశాను సో మన పోస్ట్ అయితే ఈ విధంగా రావడం జరిగింది ఫైనల్గా సో ఇలా చక్కగా నీట్గా మనకి స్టెప్ బై స్టెప్ మనం ఏదైతే ఇంతకుముందు వెబ్సైట్లో చూసాము ఇలాగ వన్ బై వన్ సో వాళ్ళు కూడా ఇదే ఫార్మాట్ ఫాలో అవుతారు మీకు అదే ఫార్మాట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే సో ఈ విధంగా మీరు లిరిక్స్ అనే పెట్టుకోవచ్చు ఒకవేళ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంది మీరు కనుక లిరిక్స్ వెబ్సైట్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే సో మీ మా వెబ్సైట్ ఏదైతే ఉందో డిజిటల్ ఖమ్మం డాట్ కామ్ ఈ వెబ్సైట్ ద్వారా మీరు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని వాట్సాప్ చార్ట్ ద్వారా తెలుసుకోవచ్చు సో నేను మళ్ళీ చెప్తున్నాను డైరెక్ట్గా కాల్స్ అయితే చేయకండి ఇక్కడ మేము వాట్సాప్ అనేది లింక్ చేశాము వాట్సాప్ ద్వారా మీరు ఫస్ట్ టెక్స్ట్ చేయండి ఫ్రీ టైంలో రెస్పాండ్ అవుతాము రెస్పాండ్ అయ్యి మీ డౌట్స్ ఏవైతేనో వాటి అన్నింటి కూడా క్లియర్ చేయడం జరుగుతుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం నా లిరిక్స్ వెబ్సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ ఎప్పుడు వచ్చింది సో దీనికి వ్యూస్ అనేవి ఎలాగా వస్తున్నాయి అదేవిధంగా నా వెబ్సైట్ లుక్ ఎలా ఉంది దీన్ని మనం ప్రాసెస్ చేయాలంటే ఏ విధంగా చేయొచ్చు యాడ్సెన్స్ అప్రూవల్ ఎలా తెచ్చుకోవచ్చు ఏంటని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఎర్నింగ్స్ అనేవి నేను ప్రాక్టికల్గా ఇంకా నేను చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వన్ మంత్ అయిపోయిన తర్వాత వన్ మంత్ ఎర్నింగ్స్ ఉన్నాయి ఇలాగ ఎవ్రీ మంత్ నేను ఎర్నింగ్స్ అయితే మీతో షేర్ చేస్తాను ఎలా ఉంది రిపోర్ట్ వ్యూస్ ఎలా వస్తున్నాయి దాని బేస్ ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి క్లిక్స్ వస్తున్నాయి లేదా సిటీఆర్ ఎలా ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని నేను తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్